ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి యొక్క విద్యను అందించేటువంటి విషయంలో మరి ఎయిడెడ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాధాన్యత మనందరికీ తెలుసు అధ్యక్ష. మరి అటువంటి ఎయిడెడ్ కళాశాలలో ఎవరైతే అధ్యాపకులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళ స్థానంలో ఏదైతే మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ ఏదైతే చేసుకోవాలో మరి దాన్ని 2005 సంవత్సరంలో జీవో నెంబర్ 35 ద్వారా ఆ రిటైర్ అయినటువంటి పోస్టుల్ని భర్తీ చేయకుండా నిషేధం రావడం జరిగింది అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో ఆ ఖాళీ అయినటువంటి భర్తీలకి అక్కడుండేటువంటి మేనేజ్మెంట్ అంటే ఆ పార్ట్ టైం లెక్చరర్స్ గా మరి అన్ఎయిడెడ్ లెక్చరర్స్ గా తీసుకుని వాళ్ళకి చాలా 5000 రూపాయలు 8000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తూ విద్యాబోధన జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది ఎంత దారుణం అంటే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు వచ్చేటువంటి 18000 రూపాయలు జీతం కూడా ఈ యొక్క పార్ట్ టైం లెక్చరర్స్ కి ఈ యొక్క ఎయిడెడ్ కళాశాలలో రానటువంటి పరిస్థితి అధ్యక్ష. వీళ్ళకి ఏ రకమైనటువంటి పిఎఫ్ లేదు, గ్రాడ్యుయేటీ లేదు, పెన్షన్స్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చాలీ చాలినటువంటి జీతంతో వీళ్ళు పనిచేస్తున్నారు అధ్యక్ష. ఈ రకంగా ఈ యొక్క జీతం తక్కువ రావడం వల్ల వీరింకా బెటర్ ఆపర్చునిటీస్ ఎక్కడైనా ఇతరత్ర వస్తుంటే వీళ్ళు ఇతర కాలేజీలకు వెళ్ళిపోవడం వల్ల ఆ విద్యాబోధన అనేది ఆ కాలేజీల్లో కుంటుపడుతూ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఆ కాలేజీల్లో పోతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఎయిడెడ్ కళాశాలలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కువ మంది చదువుకుంటారు అధ్యక్ష. దీనివల్ల ఆ విద్యార్థులు కూడా నష్టం జరుగుతుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ కాలేజీలు వీళ్ళకి జీతాలు ఇచ్చి నడపలేక మేనేజ్మెంట్ మూసేసేటువంటి పరిస్థితుల్లో ఉంది. అట్లా మేనేజ్మెంట్ ఆ కాలేజీని మూసివేస్తే విలువైనటువంటి ఆస్తులు అధ్యక్ష, ఎందుకంటే ఈ కాలేజీలన్నీ కూడా సెంటర్ పాయింట్ లో ఉన్నాయి, విలువైనటువంటి ఆస్తులన్నీ కూడా అన్యాయకాంతం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుచేత మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ఎయిడెడ్ లెక్చరర్స్ కి రోజు 100000 150000 జీతాలు ఇస్తూ ఉన్నాం. అట్లీస్ట్ ఈ పార్ట్ టైం లెక్చరర్స్ కి కనీసం మినిమం స్కేల్ ఏదైతే ఎయిడెడ్ కాలేజీల్లో అంటే గవర్నమెంట్ కాలేజీల్లో ఏ రకంగా అయితే 40000 రూపాయలు ఏదైతే టైం ఆఫ్ స్కేల్ ఏదైతే ఇస్తున్నారో ఆ రకంగా వీళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయమని మీ ద్వారా మంత్రివారిని అడుగుతున్నాం అధ్యక్ష. రెండవది ప్రభుత్వ కళాశాలలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 142 జీవో ద్వారా రిక్రూట్మెంట్ అయ్యారు అధ్యక్ష. వీళ్ళు 2018-19 మంత్రుల కమిటీ కూడా రికమెండ్ చేసింది 12 నెలలు కూడా వీళ్ళకి శాలరీ ఇవ్వాలని, 58 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ వయసు పెంచాలని. అంటే ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే 58 నుంచి 60 చేశామో అట్లా ఈ కాంట్రాక్ట్ లెక్చర్స్ కూడా ఇమ్మని రికమెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. దీని మీద ఇది అమలు చేయకపోతే ఆ కాంట్రాక్ట్ లెక్చర్స్ ఏదైతే ట్రిబ్యునల్కి వెళ్ళారు ఆ ట్రిబ్యునల్ కూడా ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష, 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచమని ట్రిబ్యునల్ కూడా ఉత్తర్వు ఇచ్చింది. అంచేత దయ ఉంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మూడవది ఏదైతే మనకి యూనివర్సిటీస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, టీచింగ్ అసిస్టెంట్స్, అసోసియేట్ టీచర్స్ అని ఈ రకంగా దగ్గర దగ్గర 1700 మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ లో ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నారు అధ్యక్ష. వీరందరూ కూడా సెలక్షన్ కమిటీ ద్వారానే రిక్రూట్ అయ్యారు అధ్యక్ష. రోజు వీళ్ళందరికీ కూడా క్వాలిఫికేషన్ చూస్తే పిహెచ్డి ఉంది, నెట్ ఆర్ స్లెట్ ఇవన్నీ కూడా వాళ్ళు క్వాలిఫై అన్నారు. ఏదైతే యూజీసీ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూజీసీ నామ్స్ ప్రకారమే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష. అదేవిధంగా వీళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో కూడా సెలెక్ట్ అయ్యారు. ఏదైతే ఆ రోజు రోస్టర్ పాయింట్ ఏదైతే ఉందో రోస్టర్ పాయింట్ లోనే వీళ్ళు యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష. ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విధంగా ఏదైతే రీసెర్చ్ ప్రాజెక్టులు కానీ రీసెర్చ్ సూపర్వైజర్స్ ఏదైతే ఉందో వాటిలో కూడా వీళ్ళు పనిచేస్తున్నారు అధ్యక్ష. అంచేత వీళ్ళందరినీ కూడా కన్సిడరేషన్ చేస్తూ మొన్న 18-2-2019 తేదీన జీవో నెంబర్ 24ని ఇంప్లిమెంట్ ఇచ్చాం అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 24 ప్రకారం వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసుకున్నాం. అంచేత దయ ఉంచి మీ ద్వారా మేము మంత్రివారిని కోరేది ఏంటంటే ఏదైతే 18-2-2019 వీళ్ళని కన్సిడరేషన్ చేస్తూ టైం ఆఫ్ స్కేల్ ఇచ్చేటువంటి విధంగా జీవో 24 ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కూడా మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు వీళ్ళందరికీ కూడా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు వచ్చేసింది అధ్యక్ష. ఇప్పుడు కానీ ఇమీడియట్లీ మనం చేయకపోతే వీళ్ళు పాపం ఆ 5000 10000 15000 తోటే రిటైర్ అయిపోయే అవకాశం అధ్యక్ష. దయ ఉంచి మానవతా దృక్పథంతో ఇమీడియట్లీ దీన్ని పరిగణలో తీసుకోమని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష.